హాయ్ ఫ్రెండ్స్, గీతాకరణం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ధ్యానము, సమృద్ధి గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన జీవితంలో ముఖ్యమైన అంశాలన్నింటిలో మనం ఎలా ఉండాలనుకుంటాము? సమృద్ధిగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి అని అనుకుంటుంటాం కదా ఫ్రెండ్స్. ఏదైనా సరే మన జీవితంలో సమృద్ధిగా ఉండాలి అని అనుకుంటుంటాం కదా, సంపూర్ణంగా ఉండాలి అని కూడా అనుకుంటుంటాం. అది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. అది ఎలాగో శాస్త్రీయంగా తెలుసుకుందామా? ఏంటి అంటే, ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం, మెయిన్గా మనకి ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు కదా ఫ్రెండ్స్. కాబట్టి ధ్యాన సాధన వల్ల మనలో ఆరోగ్యము అనేది, మన శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము ఎంతో అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. భౌతిక సమస్యలన్నిటికీ మూలమేంటి? మానసిక వ్యాకులత కదా. ఈ మానసిక వ్యాకులతకు మూలమేంటి? మనలో ఉన్న అవివేకము. అవివేకానికి కారణమేంటి? మనలో ఆత్మశక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం లోపించడం వల్లే మనకు ఈ మానసిక వ్యాకులత ఏర్పడుతుంది. ఈ మానసిక వ్యాకులత వలనే మనలో భౌతికంగా మనం అనారోగ్య పాలవుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో అప్పుడు మనలో బ్రహ్మరంధ్రము నుండి మనకు విశ్వశక్తి మన శరీరంలో ప్రవేశిస్తుంది ఫ్రెండ్స్. ఆత్మ జ్ఞానాన్ని పుష్కలంగా పొందుతాము. విశ్వశక్తి మన శరీరంలో రావడం వల్ల మనం ఆత్మ జ్ఞానాన్ని పొందుతాం. దాంతో బుద్ధి వికసిస్తూ శాంతియుతంగా, శాస్త్రీయంగా సంపూర్ణత్వాన్ని సంపాదించుకుంటుంటే మానసిక ఆందోళనలన్నీ కూడా మటుమాయమైపోతాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మానసికంగా మనం స్ట్రాంగ్గా ఉంటామో శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండిపోతాము. తత్ఫలితంగా భౌతికమైన సమస్యలు, అస్వస్థత కూడా ఏమైపోతుంది? కనుమరుగైపోతాయి ఫ్రెండ్స్. అసలు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం ఏంటి? అశాంతియుతమైన, అశాస్త్రీయమైన, అసంపూర్ణమైన జ్ఞానంతో మనం ఏం చేసాము? గత జన్మల్లో కానీ గతంలో చేసిన ప్రతికూల కర్మలు, మన చేసిన ఆలోచనలు, మన భావనలు, మన మాటలు, దానివల్లే కదా మనకి అనారోగ్యాలన్నీ వచ్చేది. కాబట్టి అలాంటి మరి ప్రతికూల కర్మ పూర్తిగా ప్రక్షాళన అయితే కానీ మనకు అనారోగ్యం తొలగిపోదు. కాబట్టి ఈ ప్రతికూల కర్మను శుద్ధి చేసుకోవాలంటే, మన ఆరోగ్యాన్ని తిరిగి పొందాలంటే ధ్యానము అనేది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఈ అనారోగ్య సమస్యలన్నింటికీ కారణమేంటి? మన గత జన్మలో చేసుకున్నవి కానీ ఈ జన్మలోనే మన మాటలు, మన భావనలు, మన ఆలోచనలలో మనం చేసుకున్న వాటిని గురించి మనం ఆలోచించే విధానాన్ని బట్టి కూడా మనకు ఉన్న మానసిక వ్యాకులత ఏర్పడడం వల్ల మనలో అనారోగ్య సమస్యలు ఏర్పడుతుంటాయి. కాబట్టి వాటి నుంచి మనం బయటపడాలి అంటే విశ్వశక్తిని మన శరీరంలో ఆపాదించుకోవాలి. ఆ విశ్వశక్తి మనకు కేవలం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాబట్టి ధ్యానం ద్వారా మనకు సంపూర్ణ ఆరోగ్యం అనేది లభిస్తుంది ఫ్రెండ్స్. ఇక రెండవది జ్ఞాపక శక్తి. మన మెదడు సమర్థవంతంగా పనిచేయడానికి ధ్యానం ద్వారా పొందిన విశ్వమయ ప్రాణశక్తి ఎంతగానో తోడ్పడుతుంది ఫ్రెండ్స్. ధ్యానం వల్ల జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులు జ్ఞాపక శక్తి పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో తమ తమ సమయాన్ని కానీ డబ్బుని కానీ ఎన్నో రకాలుగా ఖర్చు పెడుతూ ఉంటారు కదా. మనం చూస్తుంటాం పిల్లలకు జ్ఞాపకశక్తి పెరగాలని అది కొనిపిస్తూ, ఇది కొనిపిస్తూ, అక్కడ పంపిస్తూ, ఇక్కడ పంపిస్తూ నానా రకాల హింసలు పెడుతూ ఉంటాం పిల్లలకి. ఎందుకంటే వాళ్ళ జ్ఞాపకశక్తి ఇంకా ఇంకా పెంచుకోవాలని. కానీ ఫ్రెండ్స్, ధ్యానం చేస్తే జ్ఞాపక శక్తి సహజంగా, సులువుగా, సమర్థవంతంగా పెరుగుతుంది ఫ్రెండ్స్. అందుకనే మనం ఏ ఖర్చు పెట్టవలసిన పని లేదు, ఎక్కడికి పోవాల్సిన పని లేదు. హాయిగా కూర్చొని శ్వాసను గమనిస్తూ కూర్చోవడమే ధ్యానం అంటే. కాబట్టి ఈ విశ్వశక్తిని మన శరీరంలో ప్రవేశించుకోవడం వల్ల మరియు మెదడులో అది సమర్థవంతంగా పనిచేయడం వల్ల మనలో జ్ఞాపక శక్తి అనేది మెండుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయవలసిన అవసరం ఉంది ఫ్రెండ్స్. మూడవది ఏంటి అంటే మనలో ఉన్న అలవాట్లు ఫ్రెండ్స్. వాటిలో కొన్ని మన అలవాట్లను మనం ఏమంటే రెండు రకాలుగా విభజించవచ్చు. ఏంటంటే కొన్ని అలవాట్లు ఎలా ఉంటాయంటే మన ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడేటివై ఉంటాయి. మరికొన్ని ఆధ్యాత్మిక ప్రగతికి ఏమాత్రం
తోడ్పడవు సరి కదా, మనకి ఆటంకపరుస్తుంటాయి. అలాంటి అలవాట్లు కూడా మనలో ఉంటాయి. ఏంటి, అతిగా ఆలోచించడము, అతిగా మాట్లాడటము, అతిగా తినడము, అతిగా త్రాగడము, అతిగా నిద్రపోవడం వంటి పలు రకాల చెడు అలవాట్లన్నీ కూడా ధ్యానం ద్వారా మనము పోగొట్టుకుంటాం ఫ్రెండ్స్. చెడు అలవాట్లు ధ్యానం ద్వారా అమితంగా లభించే ప్రాణశక్తితోనూ ఆత్మ జ్ఞానంతోనూ వాటంతట అవే తగ్గుముఖం పడతాయి ఫ్రెండ్స్. అందువల్ల మన అంత సౌందర్యాన్ని ముడింపచేసే అవసరమైన అలవాట్లు మాత్రమే మనకు వృద్ధి చెందుతాయి. కాబట్టి ఫ్రెండ్స్, మనలో ఉన్న ఈ అతి అనేది ఏది కూడా లేకుండా మనకి ఏది అవసరమో అలాంటివి మాత్రమే మనకి వృద్ధి చెందుతూ, ఏది అనవసరమో మన నుంచి బయటికి పోతాయి ఫ్రెండ్స్, ఎప్పుడూ మనం సరైన ధ్యానం చేస్తున్నప్పుడే. ఇంకా ఒకటి ఏంటి అంటే, ధ్యానం చేయడం వల్ల మనలో ఆనందం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అందరి జీవితాల్లో వైఫల్యాలు, అవమానాలు, దుఃఖాలు ఉన్నాయి కదా. అయితే సుసంపన్నమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో, అనంతమైన ప్రాణశక్తితో మనం విరజిల్లుతామో, అప్పుడు మన జీవితం పరమ శాంతితో ఉంటుంది, పరమానందంతో నిండి ఉంటుంది ఫ్రెండ్స్. సాఫల్య వైఫల్యాలు, మాన అవమానాలు, సంతోష విచారాలకన్నిటికీ అతీతంగా మనసును పరమానందభరిత స్థితిలో ఉంచగలిగేదే ధ్యానం ఫ్రెండ్స్. కాబట్టి మనం ధ్యానం చేయడం వల్ల దేనైనా సరే బ్యాలెన్స్గా తీసుకునే కెపాసిటీ మనలో పెరుగుతుంది, మనలో ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది, ప్రాణశక్తి ఎప్పుడైతే ఈ విశ్వశక్తిని పొందుతామో అప్పుడే మనలో ఈ బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది మనం బాగా అలవాటు చేసుకుంటాం. ఏ సిచ్యువేషన్ వచ్చినా మనం ఓకే లెట్ ఇట్ గో అనుకుంటూ ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది సరైన ధ్యానం చేసినప్పుడే ఫ్రెండ్స్. ఇంకా ఒకటి ఏంటో తెలుసా, సర్వ సమర్థత. ధ్యానం రెగ్యులర్గా చేస్తుండడం వల్ల మనలో సమర్థవంతంగా ఉంటాం. పుష్కలమైన ప్రాణశక్తి. ఎక్కడుంది ప్రాణశక్తి? మన చుట్టూ విశ్వంలో ఎంతో ప్రాణశక్తి ఉంది. ఆ పుష్కలమైన ప్రాణశక్తి మరి పరిపూర్ణమైన ఆత్మ జ్ఞానంతో తొలతూగుతుంటే ఎవరైనా సరే భౌతికమైన లేదా మానసికమైన ఏ కార్యాలను చేపట్టినా కూడా సమర్థవంతంగా పూర్తి చేయగలం ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన ప్రాణశక్తిని ధ్యానం ద్వారా పొందుతామో, అంతేకాకుండా ఆ ధ్యానం ద్వారా ఆ విశ్వశక్తి ఆపాదించుకోవడం ద్వారా సంపూర్ణమైన ఆత్మజ్ఞానం పొందుతూ ఉంటామో, భౌతికమైన మానసికమైన ఎటువంటి కార్యాలైనా సరే ఈజీగా చేసేస్తాం. ఏది మనకి కష్టం అనిపించదు. తక్కువ సమయంలోనే ఎక్కువ పనిని అద్భుతంగా చేయగలము. ఎస్ ఫ్రెండ్స్, ఇది ప్రతి ఒక్కరికి సరైన ధ్యానం చేసే ప్రతి ఒక్కరికి అనుభవమే. క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేస్తూ ఉన్నట్లయితే కనీసం వనరులతో అనూహ్యమైన రీతిలో ప్రశంసనీయకమైన విధంగా పనులు చేయగలము. ఒక్క మాటలు చెప్పాలంటే మన సామర్థ్యము, నైపుణ్యము రెట్టింపు అవుతుంది. ఎప్పుడు సరైన ధ్యానాన్ని మనం అవలంబిస్తున్నప్పుడు, సాధన సక్రమంగా చేస్తున్నప్పుడు మనలో చక్కగా సామర్థ్యము, నైపుణ్యము పెంపొందింపచేస్తుంది. ఈ ప్రాణశక్తి అనేది, విశ్వశక్తి అనేది మనలో మన శరీరంలో ప్రవేశించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి ఫ్రెండ్స్. ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్లనే మనకు మనతోనూ ఉండదు, ఇతరులతోనూ సంతృప్తికరమైన సామరస్యపూర్వకమైన బాంధవ్యాలు అనేది ఏర్పరచుకోలేకపోతున్నాం. ధ్యానం ద్వారా పొందే ఆత్మజ్ఞానం వల్ల మనతో మనకు మాత్రమే కాక సకల ప్రాణికోటి పట్ల సత్సంధం సంబంధాలు నెలకొంటాయి. అలా అందరికీ ఆత్మీయులుగా, మిత్రులుగా మారిపోతాము. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తుంటామో ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక జ్ఞానం మనకు పెంపొందించే కొద్ది ఏమవుతుందంటే ప్రతి దానిపైన ఒక కరుణ, కంపాషన్, ఒక ప్రేమ, కరుణ అనేది పొంగుతూ ఉంటుంది. కాబట్టి భగవంతుడి లక్షణాలు మనలో అలవడతాయి. కాబట్టి ప్రతి ఒక్క దానిపైన మనం ప్రేమ చూపిస్తూ ఉంటాము, ప్రతి ఒక్కరిపైన అభిమానం చూపిస్తూ ఉంటాము. ఎవరు తిట్టినా, ఎవరు మనల్ని విమర్శించినా వారిని ఈజీగా తీసుకొని వాళ్ళతో మనం చక్కగా మసలుకునే అవకాశం మనకు ఈ ధ్యానం ద్వారా కలుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ మిత్రులుగా అయిపోతారు ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో. ఇంకా ఒకటి ఏంటో తెలుసా, సమయము. ధ్యానం చేస్తే అపరిమితమైన ప్రాణశక్తిని
మనం తీసుకుంటాం కదా మన శరీరంలోకి, మరి దాంతో పోల్చితే అతి కొద్ది భాగాన్ని మాత్రమే మనం నిద్రపోతున్నప్పుడు పొందుతున్నాం ఫ్రెండ్స్. మనకు నిద్రపోతున్నప్పుడు ప్రాణశక్తి వస్తుంది. ఎప్పుడు చూడండి, మనం అలసిపోయి ఉంటాము, పడుకొని లేచిన తర్వాత మనం కాస్త యాక్టివ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పడుకున్న సమయంలో ఆలోచన రహిత స్థితిలో ఉంటాం కాబట్టి మనకు విశ్వశక్తి అనేది మన శరీరంలో ప్రవేశిస్తుంది. కానీ అది చాలా కొద్దిగా శాతం మాత్రమే. కానీ ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో ఫ్రెండ్స్, నీలో చక్కగా మనకు ఈ ప్రాణశక్తి అనేది మన శరీరంలో ఆవాహనమవుతుంది. శారీరక విశ్రాంతి మరి మానసిక పునరుత్తేజనం కోసం ఒక గంట సేపు ప్రతిరోజు మనం ఒక గంట ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 గంటల ధ్యానం, 6 గంట 1 గంట ధ్యానము, 6 గంటల ధ్యానం నిద్రతో సమానం ఫ్రెండ్స్. కాబట్టి ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మన నిద్రా సమయం ఏమైపోతుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎప్పుడైతే నిద్రా సమయం తగ్గిపోతుందో మనకు అమూల్యంగా మన కాలం కలిసి వస్తుంది. ఎంతో టైం మిగులుతుంది మనకి. ఆ టైంలో మిగిలిన టైంలో మనం మనకు ఏదైతే ఇంకా ఎక్స్ట్రా కళలు కానీ ఇంకా మనం సృజనాత్మకంగా డెవలప్ కావడానికి మనం ఎంతైనా సమయాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి 1 గంట ధ్యానము, 6 గంటల నిద్రతో సమానం. కాబట్టి చక్కగా 1 గంట ధ్యానం చేసి మిగతా 5 గంటల్ని మనం హాయిగా ఇతర కార్యక్రమాలకి మనం వినియోగించుకోవచ్చు, మనల్ని మనం డెవలప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఒకటి ఏంటో తెలుసా, సంకల్ప సిద్ధి జరుగుతుంది సరి అయిన ధ్యానం చేసినప్పుడు. సంకల్పాలు నెరవేరాలి అంటే వాటికి ఏముండాలి, తగిన శక్తి ఉండాలి, బలము కూడా తప్పకుండా ఉండాలి. కానీ మనకు ఎప్పుడైతే ధ్యానం చేయమో మనలో ఆత్మశక్తి ఉండదు, తగిన బలము ఉండదు. కాబట్టి మనం ఏమనుకున్నా కూడా జరగదు. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తుంటావో నీలో విశ్వశక్తి నిండుగా ఉంటుందో నీవు తప్పకుండా నువ్వు అనుకున్నవి జరిగి తీరుతుంది. సంకల్పాలు మనకి సక్సెస్ అవుతాయి. కాబట్టి మనము సరి అయిన ధ్యానాన్ని ప్రతిరోజు చేస్తుంటాం. ఇవన్నిటినీ కూడా ఆనందంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి, జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి, మనలో ఉన్న దురలవాట్లను పోగొట్టుకోవడానికి, మనం ప్రతి విషయంలోనూ సర్వసమర్థవంతంగా తయారు కావడానికి, మనతో ఇతరులతో సంబంధ బాంధవ్యాలను పెంచుకోవడానికి, మన సమయాన్ని మనం సరిగ్గా కేటాయించుకొని ఇంకా ఎక్కువ సమయాన్ని వేరే విషయాలకు కూడా మనం కేటాయించడానికి అవకాశం పెంచుకోవడానికి, సంకల్ప సిద్ధికి ఇన్ని విశేషాలు ఉన్నాయి ధ్యానం ద్వారా లాభాలు. కాబట్టి ఫ్రెండ్స్, లాభం ఎక్కడైనా ఉందంటే మనం దాన్ని వదులుకుంటామా? లేదు కదా. ఎక్కడ లాభం వస్తూ ఉంది అంటే దాన్ని వెంటనే మనం ప్రాక్టీస్ చేసేస్తాం కదా. ఈ వ్యాపారం చేస్తే లాభం వస్తుంది అన్న వెంటనే టక్కన అంతమంది రెడీ అయిపోతాం మనం, నమ్మ లాభం వస్తుంది ఈ పని చేద్దాం అంటాం కదా. మరి ఇన్నేంటి లాభాలు ఉన్నాయి కదా ధ్యానం వల్ల. మరి ఎందుకు ధ్యానం చేయకూడదు మనం ప్రతిరోజు? సరైన ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్, హాయిగా ఆనందంగా ఉందాం ఫ్రెండ్స్. ధ్యానము అంటే ఏ కష్టము లేదు, సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ కూర్చోవడమే. మన ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడే మన బ్రహ్మరంధ్రం నుంచి మనకు శక్తి అనేది మన శరీరంలో ప్రవేశించి నాడీ మండల శుద్ధి జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇంత గొప్పగా మనకు ఊరికే కూర్చొని మన ఏ ఖర్చు పెట్టవలసిన పని లేదు, ఏ మనం పెట్టుబడి పెట్టవలసిన పని లేదు. ఒక్క పెట్టుబడి ఏంటి, సమయాన్ని కేటాయించి 1 గంట అంతే. ఇన్ని లాభాలు ఉన్నాయి 1 గంట ధ్యానం చేయడం వల్ల. ఇంతకుముందు చెప్పిన లాభాలన్నీ మనకు వస్తున్నప్పుడు మరి ఎందుకు చేయకూడదు? చేయొచ్చు కదా, చేయాలి కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ చేద్దాం, ఆనందంగా జీవిద్దాం. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. చేతులు 2 కలిపేసుకుందాం, కాళ్ళు 2 కట్టేసుకుందాం, చక్కగా నిదానంగా కళ్ళు మూసుకుందాం, హాయిగా ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ మనతో మనం ఏకమవుదాం, ఇన్ని లాభాలు పొందుదాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.